స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో COVID-19 కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల్లో భాగంగా ఈ నెల 31వ తారీఖు వరకు రాష్ట్ర ప్రజలు బయటకు రావద్దన్న హెచ్చరికలు తెలిపిన ప్రజల్లో కనీస అవగాహన లేకుండా నిన్న ఒక్కరోజే జనతా కర్ఫ్యూ పాటించామని అయిపోయింది కదా అని అనుకుని బయటకు వస్తున్న ప్రజలు, కొవ్వూరు DSP కేజీ రాజేశ్వర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చి కరోనా ప్రభావం రాష్ట్రంపై ఏ విధంగా ఏర్పడుతుందో వివరించి వెనుకకు పంపిస్తున్నారు. చూచే బాబు వాళ్ళందరూ ఉండాలి కానీ నువ్వు చూచేయాలి. ఉద్యోగాత్మకంగా మనం చూసాము ప్రజలు నిజంగానే అంతా ఉన్నారు. అయితే ఈరోజు కూడా నిన్నటి కన్నా ఖచ్చితంగా పాటించాల్సిన రోజులు ఈ రోజున. అయితే ఇంకా జనాల్లో అవేర్నెస్ లేదు, వస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మొత్తం కూడా మేము అవేర్నెస్ తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి చాలా అమాయకంగా చిన్నపిల్లల్ని తీసుకొని హాస్పిటల్స్ వైపు చిన్న చిన్న ఇష్యూలకి ఏదో చిన్న జలం వస్తుందని, చిన్న దగ్గు ఉందని, ఏదో జలుబు ఉందని అట్లా చిన్న చిన్న కారణాలతోనే హాస్పిటల్స్ వైపోతున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అదే హాస్పిటల్లో మనకు ప్రమాదం ఉంది, ఏదో వైరస్ ఇదే కరోనా కాకుండా ఇంకో వైరస్ అయినా కానీ మన కోసం కాదు పుట్టుందన్న విషయం తెలియక వాళ్ళకు ఉన్నారు. వాళ్ళనంతా కూడా సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇప్పటి నుండి కూడా అంటే ఉదయం ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉండింది, ఇంతవరకు కట్టడి చేయగలిగినాము. ఇక ఈ రోజు నుంచి ఎక్కువ సెన్సిటైజ్ చేసి రేపు పూర్తిగా ఏ వెహికల్ కూడా బయటికి రానియం. రేపు ఎవరైనా బయటకు రావాలా, ఏదైనా సరుకులు తెచ్చుకోవాలంటే కూడా ఆ ఏరియాలో టికెట్లో ఉన్న పోలీసుల పర్మిషన్ కావాలని కూడా మేము ఒక నిబంధన పెట్టాలనుకుంటున్నాము. నిత్యావసర వస్తువులు అనేవి 24 గంటలు అందుబాటులో ఉంటాయి, మీకు ఏమి ఇబ్బంది లేదు, ప్రజలకి ఎప్పుడైనా తీసుకోవచ్చు. దానికోసం వేలం వెరిగా ఒకసారి రావాల్సిన పని లేదు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు వస్తే కూడా సోషల్ డిస్టెన్స్ ఒక 3 మీటర్లు 4 మీటర్లు డిస్టెన్స్ పెట్టుకొని స్టాప్ దగ్గర గుమికూడకుండా ఉండాలని మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరి ఇంటికి వాళ్ళు ఉండాల. ఈరోజే మన ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు, అసలు దీంట్లో మరణాలు తగ్గించాలంటే ముసలి వాళ్ళని బయటికి రానివద్దు, వయసు అయిపోయిన వాళ్ళని ఇంట్లోనే మనం కన్ఫైన్ చేసి వాళ్ళ దగ్గరకు మనం ఎవరు పోకుండా ఉంటే కరోనా మరణాలు అనేటివి మనం బాగా తగ్గించు. ఎందుకంటే ఒక 40 ఇయర్స్ 30 ఇయర్స్ ఇట్లా యంగ్స్టర్స్కి వచ్చినా కానీ మరణాల రేటు 0 ఉంది, కానీ 60 ఇయర్స్ దాటిన వాళ్ళు దాంట్లోనే ఎక్కువ డెత్ రేట్ ఉంది. కాబట్టి ఈ వయసు అయిపోయిన వాళ్ళని అదేవిధంగా చిన్నపిల్లల్ని ఎంత ఐసోలేషన్లో పెట్టుకుంటే అంత మంచిదనేది మన సోషల్ మీడియా కానీ లేకపోతే మన ధృవీకరించిన వార్తా సంస్థల ద్వారా కానీ మనకు తెలుస్తూ ఉంది. అందుకోసం ఎవరు కూడా బయటికి రావద్దు. ఈ కూరగాయల కానీ లేకపోతే సరుకులు కానీ వయసు అయిపోయిన వాళ్ళని బయటికి పంపొద్దు. మీరు మీ ఎంతకు మీరు స్వీయ నియంత్రణ మనకు 15 రోజులు అయితే తప్పదు ఇది. కాబట్టి అందరికి ప్రిపేర్గా అయ్యి ఈ అనవసరంగా బయటికి రావద్దని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఆటోలు ఎలాగైతే తిరిగేస్తున్నాయి సార్, ఆటోలు గురించి? ఎస్, ఆటోలు గీటోలు అన్నీ కూడా ఈరోజు బంద్ అని మేము చెప్తాము. వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, నిన్న లేట్ నైట్ నుంచి మనం స్టార్ట్ చేశాము.
ఈరోజు అంత అందుకే ఈ చెకింగ్ ఈ సెన్సిటైజేషన్ అంతా ఈరోజు అదే ప్రోగ్రాము. రేపు నుండి అయితే ఒకటి కూడా తిరగలేము. ఇప్పుడు కూడా మధ్యాహ్నం నుంచి అయితే ఇప్పుడు మొదలు పెట్టేసాము, మధ్యాహ్నం కంటే మొత్తం ఆపేస్తాం. నాన్ వెజ్ షాపులు కూడా, నాన్ వెజ్ ఇప్పుడు చికెన్ షాపులు కూడా లేదు. చికెన్ మటను అనేటివి నిత్యావసరాల కింద ట్రీట్ చేసినారు గవర్నమెంట్. ఎగ్స్ మనిషికి ఆహార పదార్థాలు, కూరగాయలు ఇవన్నీ. అదేవిధంగా హోటల్స్ కూడా ఉండవు. కర్రీ పాయింట్స్ ఉంటాయి, కర్రీ పాయింట్స్ ఉంటాయి కానీ అక్కడ దగ్గరుండి సర్వ్ చేసేటివి ఉండవు. ఏదైనా టేక్అవే ప్యాకెట్స్ ఏదైనా తీసుకొని పోయేది ఉంటే వాళ్ళంతా తీసుకొని పోవచ్చు, నో ప్రాబ్లం. అంతేగాని అక్కడ దగ్గరుండి సర్వ్ చేసేది ఉంటుంది. ఓన్లీ పార్సల్ సర్వీస్ మాత్రం ఉంటుంది.